మహాకూటమిలో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయంలో క్లారిటీ వచ్చింది. అయితే ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఓవర్ టు యూ. మహాకూటమి తరపున ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై క్లారిటీ వచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా తెలంగాణ జనసమితి పార్టీకి సంబంధించి ఈరోజు ఆ పార్టీ కోర్ కమిటీ ఆదర్శ నగర్లో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఇప్పటికే సమావేశమయ్యి ఫలుదపాలుగా చర్చిస్తూ వస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానంపై తెలంగాణ జనసమితి కోర్ కమిటీలో అసంతృప్తి వ్యక్తమవుతుంది. ముఖ్యంగా వాళ్ళు కనీసం అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే జనసమితి అడుగుతున్న స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే యోచనలో ఉందన్న సమాచారం నేపథ్యంలో కోర్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో వీళ్ళంత త్వరగా కూటమి తరపున అభ్యర్థులను ప్రకటించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తారు. ముఖ్యంగా కోదండరాంపై జనసమితి అధ్యక్షుడు కోదండరాంపై ఆ పార్టీ నేతలంతా కూడా చాలా గట్టిగా వాదన వినిపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానంపై మరోవైపు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రమణ కావచ్చు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అలాగే కోదండరాం రాత్రి నుంచి కూడా ఫలుదపాలుగా చర్చిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఎవరిన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై క్లారిటీ వచ్చినప్పటికీ కూడా స్థానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి మహాకూటమిలో అనే అంశంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా సిపిఐకి సంబంధించినంత వరకు నల్గొండ జిల్లా దేవరకొండ అలాగే ఖమ్మం జిల్లాలో వైరా ముఖ్యంగా కొత్తగూడెం స్థానాల్లో ఆ పార్టీ ఆశిస్తుంది. మరోవైపు హుస్నాబాద్ అలాగే బెల్లంకొండ మంచిర్యాల స్థానాలను కూడా సిపిఐ ఆశిస్తూ వస్తుంది. వీటన్నిటిపై కూడా కాంగ్రెస్ పార్టీ వీళ్ళంత త్వరగా క్లారిటీ ఇవ్వాలి, తమ అభ్యర్థులను ప్రకటించే ఆలోచన కూడా చేయాలని చెప్పేసి సిపిఐ తరఫున చాడా వెంకటరెడ్డి కోరుతున్నారు. మరోవైపు జనసమితి ఇప్పటికే కనీసం వాళ్ళకి ఇస్తానన్న 10 స్థానాలు ఎక్కడి నుంచి ఇస్తారు అనేది కూడా సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ పైన అంటే మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయాలపై త్వరగా క్లారిటీ ఇవ్వాలని చెప్పి తెలంగాణ జనసమితి నాయకులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పటికే ఢిల్లీలో చంద్రబాబు నాయుడుతో సమావేశమైన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఎల్ రమణ కావచ్చు, వీళ్ళంతా కూడా సమావేశమైన తర్వాత కూటమిపై ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరెవరు ఎక్కడ నుంచి అంటే ఎవరెవరు ఎన్ని స్థానాలు పోటీ చేయాలనే అంశంపై క్లారిటీ వచ్చినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా స్థానాలు ఆశిస్తున్న నేపథ్యంలో ఉదాహరణకు హుస్నాబాద్ కావచ్చు, కొత్తగూడెం స్థానాలను అటు సిపిఐ చాలా బలంగా కోరుకుంటుంది. హుస్నాబాద్ నుంచి చాడా వెంకటరెడ్డి అలాగే కొత్తగూడెం నుంచి మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే ఈ రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళని వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. అయితే ఈ పరిస్థితులు కూడా మహాకూటమికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు బెల్లంకొండ అలాగే బెల్లంపల్లి దేవరకొండ ముఖ్యంగా మంచిర్యాల స్థానాలు కూడా సిపిఐ ఆశిస్తుంది. ఈ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కొంతమంది అభ్యర్థులను అంటే ఇప్పటికే ఆ పార్టీ తరఫున అభ్యర్థులు ప్రచారాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇవన్నిటి కూడా సీట్ల పీఠముడి ఎలా విప్పాలి అనే అంశంపై కూడా కూటమిలో పెద్ద చర్చ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ రేపు మాపు ఒక 45 మంది అభ్యర్థులను తొలి విడతగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించాలని భావిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అభ్యర్థులను భావిస్తే అంటే ప్రకటిస్తే కనుక ఏ స్థానాల్లో ప్రకటిస్తే అనే అంశంపై కూడా కూటమి నేతలంతా కూడా ఆసక్తి ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.